శ్రీమన్నారాయణ, ముందుగా అందరికి ఆంగ్ల నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా మన తెలుగువారికి ఉగాది పండుగ కొత్త సంవత్సరం అది ఎవరు కూడా మరవకండి. దాన్ని అందరూ కూడా పండగ సంస్కృతి సంప్రదాయంగా జరుపుకున్నాం. అలాగే ఇప్పుడు కృష్ణావతారం మొన్న రెండు భాగాలు పెట్టడం జరిగింది. ఇది మూడవ భాగం. అరు అరు మా గురువు చెప్పిన విద్యు నువ్వు గుర్తుగా పాడదు, మీరు ఆలకించిన దాసులు గడిగరద్దు. ఏరీతగున్నాడు కంసు కులరాజు, ఈ రీతి ఉన్నాడు అడి కంసు కులరాజు. ముస్తావు చేసేరు తెల్లి దేవకని, ఈ నష్టనే చేజుక్కు అని బొట్టు పెట్టారు. పెళ్ళి కూతురు చేసి ప్రేమతో దేవకి అరు పగల నాలుగు జాబు ఆరు పూరు సెలిపిన గేదాకు ప్రేమతో దేవకి పెళ్ళి చేసారు. మాపు నాలుగు జాము మధ్యరాత్రి దాకు ప్రేమతో దేవకి పెళ్ళి చేశారు. మూడవ రోజున మొదమతో దేవకును గర్భదానము చేయ గదిలోకి పంప వసుదేవ రూపంబు ఆ తల్లిదేవకు చూసు హా దైవమాయని అతివ శోకించి వీపుని మల్లెలు ఆ విసురుతున్నోడును నోటంటలు పుణేలుడుతున్ను ఒక చేతనూత గారు పట్టుకున్నోడు చూచి దేవక దేవు సూకించి నీ విధము హా దైవమాయ నుంచి అతివ సూకించి ఇట్టి పదితో నెక్కు నేనెట్లా బ్రతుకుచినను అతి శోకరము తోడలు చుండేను అది దేవాహినోదార్చు అమరులు ప్రత్యక్షమాయు దేవాహినోదార్చు అమరులు ప్రత్యక్షమాయు వసుదేవ రూపంబు వసుదేవునికి ఇచ్చి అంతటా దేవతలు ఎవరి దేశాల వారికి వెళ్ళిపోనారు ఏ రీతికున్నారు దేవాకి వసుదేవు కైల విలాహమున వేలలాడిద్దరు వేడుకతో దేవాకి ఏకాంతము నుండు పంచుండు దాదులే పోలికలు చూసి పొరుగెళ్ళి దాదులు కంసునితో చెప్పారు వరదేశి కత్తితో వసుదేవ శిరసు తెగవేయ చింతింపగారు ఉరియాలించు మా బావు పాలించు మమ్మలను ప్రేమతో మాకిప్పుడు పెళ్ళి చేసి పెళ్ళి చేసి మమ్ము ప్రాణములు తీయంగు మనుషటిలో కలిగింది మా బావిని
మా వలన నీకెప్పుడు కీడు రాకుండగు. మాకు పుట్టిన బిడ్డలు మీకు అప్పజెప్పు వారిని అందరం చెంపు. నువ్వు వసతీలు కోవయ్యు ఆ మాట విన్నాడు కంసుకుల రాజు. మరిది చెల్లెలున్నప్పుడు మరి గౌరవించు. ఏడేడి మేడల అక్కడ మేడకడి వసుదేవనేమన్న వాక్యం నిలుపుకు. మణి చెప్పు కంసుండు మందిరం ముగిగి అలాగా మరి కొంతు కాలంబు గడవగు. అడు నీలముని అన్నోడు జన్మించినాడు అడు పుట్టిన బాలుడు. ఆ కంసునికి అప్పచెపుతూ అడు నీలముని అన్నోడు నిలబెట్టి నరుగుతూ అడు నీలముని రక్తాలు నేల పాలాయి. అలాగే మరి కొంతూ మరి కాలంబు గడవగు. పాలముని అన్నోడు జన్మించినాడు పాలముని అన్నోడిని పట్టప్పజెపుతూ మరి పాలముని అన్నోడిని పడద్రోసి నరిగితూ పారం పాలముని రక్తాలు పారి కాలవులకు. అలాగా మరి కొంతూ మరి కాలంబు గడవగు. అగస్తముని అన్నోడు జన్మించినాడు అగస్తముని అన్నోడిని పట్టప్పజెప్పుతూ అగస్తముని అన్నోడిని అడ్డంగా నరుగుతూ అగస్తముని రక్తాలు అవనకి ఇంకే అలాగు కంసుడు. ఆరుగురు తనలను ఖండించినాడు. ఏ రీత ఉన్నది తెల్లి దేవాకు అతి శోకరము తోడలు చుండేను. అరు ఏ రీత ఉన్నది ఆ తెల్లి దేవకి దేవు అల్లాడి దేవాకి బహు తల్లడిల్లు. ఏ రీతకున్నాదు అరే తెలిదేవాకు అల్లాడి దేవాకి బహుతల్లడిల్లుతూ ఈ రీతి కంసుడు బాలపాపల చంపు పాపముఖ భూదేవి బరువాన లేక బ్రహ్మలోక మగేగి బ్రహ్మతోననియు. భారతీ నాయకు అరి పాపాత్మ కంసుడు దేవాకి బిడ్డలను తగ నరుగుతుండు. పాపంబులావాయి భారమతకం బాయిందు ఆ మాటలు అన్నాడు బ్రహ్మదేవుడు. అవని నోరాడించు అనియ భూదేవితో ఈ దుష్టులను పరిమాచి సృష్టి రక్షణ చేయ అవతారములు జాలు దాల్చు. ఆది దేవుండు అరి దేవాకి గర్భమున పుట్టనున్నాడు దేవాకి గర్భముడు. అరి దేవదేవుడు పుట్టు అన్ని కారి కంసునత మార్చుతాడు అన్ని గారి కంసునత మార్చుతాడంటూ ఆ మాటలు అన్నారు వారు దేవతలు. ఎవరు దేశాలు వారికి వెళ్ళిపోనారు. అలాగే మన ఛానల్లో మన ఛానల్ని చూస్తున్నటువంటి మన తాడిపతి సేవాకరెడ్డి దాసులు ఎవరైనా ఉంటే నేను పాడుతున్నవి ఇందులోని ఏమైనా తప్పులుంటే మన్నించి కామెంట్లో కానీ లేదంటే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది నాకు తెలియచేస్తే వాటిని సరిదిద్దుకుంటాను. మన ముఖ్యంగా నన్ను
ఇలా ప్రోత్సహిస్తున్నటువంటి మన గరి పెద్ద గురువులకి తోటి బాలదాసులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఇది వసుదేవునికి దేవాకి దేవికి గర్భదానం చేయి గదిలోకి పంపగా ఆ ముసలితనాన్ని దేవతలు మళ్ళీ వసుదేవ రూపం ఇచ్చి వాళ్ళు సంసారం చేసి ఆరుగురు తనయుల్ని కానీ కంసునికి అప్పచెప్తే కంసుడు వాళ్ళని హతం చేయడం ఆ యొక్క పాపానికి భూదేవి వరువాన లేక బ్రహ్మలోకముకి ఎగి బ్రహ్మతో మొరబెట్టుకొని మళ్ళీ ఆ యొక్క ఈ కంసుణ్ణి హతము ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలుసుకొని సన్నివేశం ఇప్పుడు చెప్పడం జరిగింది మా పెద్దలు చెప్పిన రీతిలోని. ఈ దేవాగిదేవి భయపడుతూ ఉంటే ఇలాగ బిడ్డలను తగనెరుగుతుందంటే ఆ భయాన్ని పోగొట్టడానికి దేవతలు నారదుని ఎరుకుడి వ్యాసం వేసి ఆ భయాన్ని పోగొట్టమని చెప్పడానికి తరువాత భాగంలో పెడతాను. మన ఈ యొక్క ఇటువంటి సంస్కృత సంప్రదాయమైనటువంటి వీడియోలని ప్రోత్సహిస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి లైక్ చేసిన వాళ్ళకి వీక్షకులు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.